హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడున్న ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో వాట్సాప్ నుంచి మనకు ఒక కొత్త ఫీచర్, మనకు చాలా హెల్ప్ అయ్యే ఫీచర్ అయితే రోల్ అవుట్ కావడం జరిగింది. ఈ ఫీచర్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నేను మీతో ఒక చిన్న విషయాన్ని అయితే చెప్పాలి. యాక్చువల్గా నేను నా సెటప్లో అయితే లేను, టోటల్గా మా ఇంట్లో ఒక చిన్న రూమ్లో మొబైల్ కెమెరాని యూజ్ చేసి ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా కెమెరా లైటింగ్ ఉంటే మనకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, బట్ ఆ సెటప్ మొత్తం నా వేరే రూమ్లో ఉంది. సో నా మా ఇంటికి ఆ రూమ్ చాలా దూరం, సో అక్కడికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు నాకు అవకాశం లేదు. సో అందుకోసమే నేను ఇంట్లో నుంచే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా దగ్గర ఉన్న ఒక మొబైల్ ఫోన్తో టోటల్గా ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని రోజులు మీకు ఇటువంటి క్వాలిటీలోనే వీడియోస్ రావచ్చు, కానీ నేను నా సెటప్కి వెళ్తే మాత్రం మీకు మంచి క్వాలిటీలో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకుని కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఫీచర్ గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వాట్సాప్లో వచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏంటి అంటే, నార్మల్ గా మీరు వాట్సాప్ లో గ్రూప్స్లలో ఉన్నా లేకపోతే మీకు నార్మల్ మెసేజ్ వస్తూ ఉన్నా మీరు చూసే ఉంటారు, టాప్ సైడ్ లో ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేస్తే ఇలాగ మనకు ఫార్వర్డెడ్ అని ఫార్వర్డ్ మెసేజ్ కనిపిస్తుంది, అలాగే రెండు సార్ల కంటే ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తే ఇలాగ మనకు డబల్ యారోతో ఫార్వర్డెడ్ అని కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ మనకు ఫేక్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని వెంటనే తెలుసుకోవడం కోసం, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు కరోనాకి సంబంధించి చాలా రకాల ఫేక్ మెసేజ్ అనేవి వస్తున్నాయి, సో దానికి సంబంధించి అది ట్రూవా లేకపోతే మనకు అది ఫాల్స్ అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా సర్చ్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే ఒక బీటా టెస్టర్ అయి ఉండాలి. దీనికి సంబంధించి మీరు డైరెక్ట్ గా బీటా టెస్టింగ్ లో జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఏపీకే మీద క్లిక్ చేసి ఆ ఏపీకే డౌన్లోడ్ చేసుకుని సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకోండి. అది మనకు అఫీషియల్ వాట్సాప్ కి సంబంధించిన బీటా టెస్టింగ్ ఏపీకేనే, అంటే వాట్సాపే. సో ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ మీ నార్మల్ వాట్సాపే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రెండు మూడు సార్ల కంటే ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా, అది గ్రూప్స్లలో కానీ ఏదైనా సరే, అది పారాగ్రాఫ్ కానీ అందులో లింక్స్ ఉన్నా కానీ, సో దాని పక్కన మీకు ఇటువంటి సర్చ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసేస్తే ఇక్కడ మనకు క్యాన్సల్ సర్చ్ వెబ్ అని కనిపిస్తుంది. సర్చ్ వెబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు బ్రౌజర్ ఇంకా అలాగే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి క్రోమ్ బ్రౌజర్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ లింక్ కి సంబంధించి మనకు గూగుల్లో ఏవైతే ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయో దానికి సంబంధించిన కంటెంట్ ఉంటుందో అదంతా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు నాలుగైదు వెబ్సైట్స్ ని ఓపెన్ చేసి మనకు వచ్చిన లింక్ ఫేకా లేకపోతే జెన్యున్ అనేది చాలా సింపుల్ గా తెలుసుకోవడానికి మనకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసేసి మీరు చాలా సింపుల్ గా ఫేక్ లింక్స్ ని తొందరగా కనుక్కోవచ్చు. అంటే మనకు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో ఉండే మ్యాటర్ జెన్యునా లేదా అనేది కూడా మనకు చాలా సింపుల్ గా తెలుస్తుంది అనమాట. సో ఇలా మీకు వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీ వాట్సాప్ లో లేకపోతే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసేసి డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆ ఏపీకే ని ఇన్స్టాల్ చేసుకుని సో మీరు ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్. ఒకవేళ మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ గా నేను చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయిపోయి ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో వాట్సాప్ కి సంబంధించిన కొత్త ఫీచర్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.